నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాని యాదవ్ శనివారం చేయి చేయి కలుపుదాం చంద్రన్నకు మద్దతుగా నిలుద్దామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బొగ్గులమిట్టలోని పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రతి వీధికి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును ప్రజలకు వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నిరంకుశ పాలన అందిస్తున్నారని ప్రజలకు వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిరంకుశ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని వార్డు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై కలుపుదాం చంద్రన్న మద్దతుగా నిలుపుదాం. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి డాక్టర్ మస్తానాథ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి డాక్టర్ మస్తానాథ్ గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఏం చేస్తావు పండుగల పూట కూడా వాళ్ళు ఇంటి కాడ ఉండేదానికి లేకుండా ఆ జగన్ నాకు మాదిరిగా చేస్తున్నాడంటే మాకు బాధగా ఉండదు. మేము చూడలేకుండా ఉన్నాము వాళ్ళ బాధ తీరు. ఏం చేస్తామనైనా ఇక్కడ ప్రభుత్వం అట్లా ఉండాలి, మనం ఏం చేయగలము? న్యాయం అన్యాయం లేదు, అన్ని పోయినాయి, ధర్మార్గం ఎక్కువైపోయింది. నేరస్తులు దౌర్జన్యమైన పరిపాలన ఉన్నందుకు చాలా అవమానంగా సిగ్గుగా ఫీల్ అవుతున్నాం. ఇలా ఎప్పుడూ బయటకు రాని బ్రహ్మణి గారు గాని, ఎప్పుడూ బయటకు రాని భువనేశ్వరి గారు గాని ఇలా బయటకు వచ్చి ఇలా రోడ్డు మీద నిలబడడం మాకు చాలా బాధగా ఉంది. యూట్యూబ్ చూడని ఫీల్ అవ్వని ఒక ఎవరు ఒక యూట్యూబ్ చూడని వాళ్ళు ఫీల్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసి. ఈ సింపతీనే చంద్రబాబు నాయుడు గారిని ఈసారి పరిపాలనలోకి తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. జగన్ గారు ఈ విధంగా తన నెత్తి మీద తను చెప్పేసుకుంటున్నాడు అనుకుంటున్నాను. సిఐడిలో వాళ్ళు రాజశేఖర రెడ్డి తమ్ముడు చంపింది, వివేకానంద రెడ్డి చంపారు, ఆ సిఐడిలు ఏడిపోయినారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లోపలేకుండా కోర్టుకు పోకుండా వాళ్ళు బయటకు పెట్టున్నారు. ఈ ముఖ్యమంత్రి లాలూ సింగ్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు ఎందుకు లోపలేదు, కోర్టు కింద పోలేదు. జగన్ 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు. మరి సిఐడిలో అప్పుడు ఏడిపోయినారు. నేను అడుగుతా ఉన్నా ఈ సీఐలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి బయట జరుగుతా ఉన్నారు కదా, లోపల పోకుండా కోర్టుకు పోకుండా. ఈ సీఐలు మరి న్యాయం చేయాలి కదా. మీరు దీనికి మాత్రం చంద్రబాబు లోపల మాత్రం ఇంకా పొడిగిస్తానే ఉన్నారు టైం. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, పద్ధతి అయిన విషయం కాదు. ఇది మొత్తం ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం అంతా కరెక్ట్ అయి చెప్పామమ్మా. ఆయన బయటకు వస్తే మైక్ ఆరోగ్యంగా బయటకు రావాలని మీరు కోరుకోవాలి. ఎంత అన్యాయం జరుగుతుందో చూడు. తప్పకుండా తాత, నమస్కారం. జై బాబు, జై జై బాబు, చంద్రన్నకే మద్దతు. కుమిలిపోతున్నారు ఎందుకంటే చంద్రన్నకి జరిగిన ఈ అన్యాయాన్ని వాళ్ళు తలుచుకుంటూ పెద్ద ఆవిడ చెప్పారు. పండగలకు కానీ కూడా ఆయనకి అవకాశం ఇవ్వకుండా ప్రజాసేవకుడు, ప్రజల కోసమే ఇప్పటి వరకు కూడా 40 సంవత్సరాల నుంచి పాటుపడిన మహా వ్యక్తిని
ఈ రోజు మానసికంగా శారీరకంగా హింసించటం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము ఈ ప్రచారాన్ని ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందనతో వాళ్ళు కడుపులో పెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం రాగానే మంచి పరిపాలన, పసుపు పరిపాలన, శుభ్రమైన పరిపాలన, ఇలాంటి చీడపురుగులన్నీ తోలేటట్టు తొలగేటట్టు ఈ పసుపు సైన్యం అనేది బాగా పసుపు పరిపాలన వస్తుంది. చంద్రన్న పరిపాలన రాబోతుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, అలాగే చంద్రన్న తొందరలోనే ఆయుర ఆరోగ్యాలతో మనోధైర్యంతో కడిగిన ముత్యములే బయటకు వస్తారని వీళ్ళందరి మద్దతే ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. చాలా సంతోషం అమ్మా, మీరు మీ ఆవేదన, మన ఆవేదన అంతా కూడా ఆయనకి ఆశీర్వాదాలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కానీ 40 సంవత్సరాల నుంచి పాలకొల్లు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం అన్ని తిరిగేవాడి. రాజమండ్రి జైల్లో పెట్టకపోతే నేను అక్కడే ఉన్నాను. కాబట్టి ఇది ఇంత నిష్కారంగా ఆయన పెట్టడం అనేది చాలా తప్పు. ఆయన నిమ్మల కృష్ణనాయుడు ఎమ్మెల్యే పాలకొల్లు, ఆయన కూడా చాలా బాధపడి ఆయన మొత్తం ఉచితంగా భోజనాలు పెట్టి అలా చేస్తారు. జనం అంతా తాడేపల్లిగూడెం విజయవాడ నుంచి అక్కడికి వచ్చేటప్పటికి నేను అక్కడే ఉన్నాను. ఇంత దారుణం అని అంటే ఎవడూ పట్టించుకోవడం లేదు. మా ఉన్న ఊరికి వచ్చేసి నేను ఒక చీర ఇస్తారా, మన దేని చేనేత కార్మికులు సంఘం చేస్తాము, మనం అందరం తిరుగుదామరా, తెలుగుదేశం పడాలంటే ఆయన ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవడేంటి, ఈయన 5 సంవత్సరాలు వచ్చాడు, 4.5 సంవత్సరాల్లో ఎంత బాధలు పెట్టాడు, ఎవరిని ఏది కాని ఇసుక కాని ఏది కాని ఒకటి ఈ వస్తువు పలాంటి తప్పుగా పెట్టాడా లేదు. ప్రజలకి నాకు ఇబ్బందులు పెడతారా మొదటనే చెప్పారు, ఎలక్షన్ జరిగేటప్పుడే చెప్పారు. ఈ రాజమండ్రి వచ్చినందుకు జగన్ మన దేశం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్నికపోతురా అని నేను ఎప్పుడో చెప్పాను. ఈ పొద్దు కాదు, ఆయన గెలవు ఓట్లు నామినేషన్ వేసినప్పుడే చెప్పారు. అంతటి మహానుభావుడు వాళ్ళ తాతగారు నాకు తెలుసు. వాళ్ళ తాతగారు అరాచకమే చేసి అందరిని చంపి దోసుకున్నాడు. అదంతా ఈ పొద్దు కొత్త ఏం కాదు, మొదటి నుంచి తెలుసు. రాజశేఖర రెడ్డి మంచివాడే, వాళ్ళ చిన్న అన్న తమ్ముడు మంచివాడే, ఆయన నరికేశాడు, అందుకే చిన్న చంపేశాడు. కానీ అడ్డం వచ్చాడు లెక్కెత్తుకుంటే రాజశేఖర రెడ్డికి ఈతనే వాళ్ళు దీనికి సౌకి కారణం. ఏదైనా చంద్రానికి మద్దతు పలకాలి. ఇప్పుడే ఆన్సర్ బాబు, నేను అరెస్ట్ చేయకముందు గాంధీ గారు చెప్పాను, ఎలక్షన్లు వెళ్ళి నుంచి చెప్తాను, ఆయన లేని మన దేశం ఆంధ్రప్రదేశ్ శూన్యం అయిపోద్ది. భారతదేశం అనేది ముఖ్యం కాకుండా ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు గారికి మద్దతు పలకటం అనేది మనం అందరం చూస్తున్నాము. ఎందుకంటే అంత గొప్ప కష్టకాలు మద్దతు ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క మన చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప అభివృద్ధి ప్రదాత అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలుగా తాత్కాలికయ్యి. సో ఈ మహోన్నతమైన వ్యక్తిని ఒక విచారణ కోసం ఇన్ని రోజులు అన్ని రిమాండ్కి తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది అందరూ గమనిస్తూ ప్రతి ఒక్కరు కూడాను తెలుగుదేశం అభిమానులైతేనేంటి, తెలుగుదేశం కార్యకర్తలైతేనేంటి, తెలుగుదేశం నాయకులైతేనేంటి అందరూ కూడా క్షోభిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో మేము ఇంకా ఎక్కువ మద్దతు రావాలి. వీధి ఊళ్ళు తిరుగుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఒక ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నా వంతు నేను వెంగడగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఫస్ట్ రోజే నేను చండీయాగం చేసి చంద్రన్న ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళ కుటుంబాన్ని సుఖ సంతోషాలతోనూ ధైర్యంగా ఉండాలని నేను చండీయాగం చేయటం మొదలుపెట్టాము. అలాగే పెద్ద నిరసనగా అరగుండు నిరసన కార్యక్రమాన్ని కూడా మన డాక్టర్ మస్తాన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే రిలే నిరాహార దీక్షలో అన్న కురుగుండ్ల రామకృష్ణ అన్నతో కలిసి పాల్గొని మ్యాక్సిమం 24 రోజులు చేయటం జరిగింది. అలాగే ఈరోజు అన్నిటికన్నా ఈ నిరసన కార్యక్రమం చేయి చేయి కలుపుతాము, చంద్రన్నకి మద్దతు పలుకుతాము అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం ప్రతి ఏరియాని టచ్ చేస్తూ ఈ చంద్రబాబు గారి అక్రమ అరెస్టును మా అందరికీ వివరిస్తూ అలాగే వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని అంటగట్టే విధంగా మేము ఈ ప్రచారం చేయడానికి పూనుకున్నాము. ఇది మన రామకృష్ణ అన్న కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. సో అలాగే మేము అందరం కలిసి ఇలాంటి
మద్దతు తీసుకునే విధంగా ఈ ప్రోగ్రాం చేయాలని నిశ్చయించుకొని ఈరోజు బొగ్గులమిట్ట నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆరు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చంద్రన్న బయటకు వచ్చేంత వరకు మా నిరసనలు ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. ఇది మన వెంకటగిరి నియోజకవర్గంలో విస్తృతంగా చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.